ప్రకాష్ గారు ఇందాక మీరు చెప్తూ కరోనాను మంచి పౌష్టికాహారం తీసుకుని తర్వాత తగు జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా దాని నుంచి బయటపడచ్చు, దాన్ని దరి చేరకుండా ఉండొచ్చు అంటూ మీరే ఒక ఉదాహరణగా ఇందాక మీరు పేర్కొన్నారు. సో అది ఒక అంశం అయితే, ఇక కరోనా నియంత్రణలో కేంద్రం పూర్తి బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందంటూ నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మరొకసారి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం తప్పటడుగు వేసింది, 2 దశ అంచనాలో ఘోర వైఫల్యం చెందిందని, అలాగే వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురి చేస్తోందంటూ, ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం అంటూ కూడా వారు వ్యాఖ్యలు చేశారు. లేరా? ఎస్, మీరు మాట్లాడండి భరత్ గారు. ఈ దేశ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలలో ప్రజల్ని ఉద్దేశిస్తూ ఛాతీ కొట్టుకొని చెప్తారు, నా ఛాతీ ఇంత పెద్దది ప్రజల కోసం అని. అయ్యా, మీరు గమనించాల్సింది, ప్రజల ఛాతీలోకి ఊపిరి అందక కొట్టుకుమిట్టుకులాడుతూ ఉన్నారు. మీరేమో ఎలక్షన్ రాజకీయాలలో మునిగి తేలుతూ ఉన్నారు. గత మొన్న డిసెంబర్ కాకుండా అంతకు మునుపు డిసెంబర్లోనే మనకు కరోనా మృతి గంటికలు ఈ దేశాన్ని తాకినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 15 నెలల సమయం కేంద్ర ప్రభుత్వానికి దొరికింది. వ్యవస్థలన్నింటినీ మీ చేతుల్లోకి తీసుకున్నారు. మీరు ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ బ్లేమ్ చేయడానికి లేదు. మీరు ఏమి చెప్తే అది ప్రజలు చేస్తున్నారు. మీరు గంటలు కొట్టమంటే గంటలు కొట్టారు, దీపాలు పెట్టమంటే దీపాలు పెట్టారు, మీరు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టినారు, మీరు ఇళ్లలో ఉండమంటే ఇళ్లలో ఉన్నారు. మరి మీరు చేయాల్సిన పని మీరు చేసినారా? ఈ దేశంలో శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళు, ఈ దేశంలో సంస్థలు గొప్పవి. వాళ్ళు అహర్నిశలు కష్టపడినారు, ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇచ్చినారు. మీరేం చేసినారు? వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవాళ దేశంలో ప్రజలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ తీసుకుపోయి 6 కోట్ల వ్యాక్సిన్ సీసాలను తీసుకుపోయి మీరు విదేశాలకు ఇచ్చినారు. మిమ్మల్ని ఎవరు అడిగినారు? ఇక్కడ ప్రజలు ప్రజలు కాదా? ఈ ప్రజలు కాకుండా మీరు వేరే దేశాల ప్రజలకు పంపించడము ఎంతవరకు సబబు? ఇక్కడ ప్రజలకి ఇవ్వాల్సిన మందులు వేరే దేశాలకు పంపించడం ఎంతవరకు సబబు? తరచుగా దేశభక్తి గురించి మాట్లాడేవాళ్ళు, ఇది ఏ రకమైన దేశభక్తి అవుతుందో ప్రధానమంత్రి గారు, బీజేపీ పార్టీ గారు ఇవాళ చెప్పాలి మేము. అయ్యా, రెమిడిసివియర్ ఇంజెక్షన్లు మీరు ప్లాన్ చేసుకోవద్దా? మందులు మీరు ప్లాన్ చేసుకోవద్దా? ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నప్పుడు భారతదేశ ప్రజలకి మందులు అందించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ప్లాన్ చేసినారా? ప్లాన్ చేస్తే ఎందుకు జరగలేదు? ఇవాళ ఇవాళ మందుల కోసం ఎందుకు అల్లాడాల్సి వస్తుంది? ఇవాళ బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు జరుగుతుంది? మీ చేతిలో ఉన్న వ్యవస్థల్ని మీరు దుర్వినియోగం చేయలేదా? చేయకపోతే ఇది ఎందుకు అవుతుంది? ఇవాళ మందులు ఎందుకు దొరకట్లేదు? రెమిడిసివియర్ మొన్న మొన్నటి వరకు రెమిడిసివియర్ కుప్పలు కుప్పలుగా తయారయ్యి వాళ్ళకి డిమాండ్ లేకుండా ఉన్న పరిస్థితి. మీరు ఆ పరిస్థితిలో వాటిని స్టాక్ ఎందుకు చేయలేదు? కేంద్ర బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వ వ్యాక్సినేషన్ కోసం కేటాయింపు చేసినారు. ఇవాళ మీరు ప్రపంచ దేశాల దగ్గర చిప్పబట్టుకొని బిచ్చబెత్తే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ దేశ ప్రతిష్టను ఎందుకు మీరు దిగదారుస్తున్నారు? 35,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని వ్యాక్సిన్ తయారు చేసే వ్యవస్థలు ఇక్కడ పెట్టుకొని మీరు దేశాన్ని ఎందుకు ఈ రకమైన అపహాస్యం పాలు చేస్తున్నారు? దేశ ప్రజల్ని ఈ రకంగా ఎందుకు మీరు డేంజర్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేని పరిస్థితిని దేశానికి క్రియేట్ చేసి పెట్టినారు మీరు. 15 నెలల కాలంలో మీరు ఆక్సిజన్ వ్యవస్థను చేయలేకపోయినారా? మందుల వ్యవస్థ చేయలేకపోయినారా? తర్వాత టీకా మందుల వ్యవస్థ మీరు చేయలేకపోయినారా? ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. మీరు రాజకీయ మృతుకీడన ఆడి జనాన్ని ఇవాళ శ్మశానాలకు పంపిస్తున్నారు బీజేపీ పార్టీ, తర్వాత కేంద్ర ప్రభుత్వం. ఇంత అసమర్థమైన ప్రభుత్వం అసలు ఈ దేశం ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత అసమర్థమైన నాయకత్వాన్ని ఈ దేశం ఎప్పుడు చూడలేదు. కడుపు మసులుతుంది ఇవాళ దేశాన్ని. ఎంతమంది చనిపోతూ ఉన్నారు,
సావని అంటే మీకు ఏ రకమైన గౌరవం లేదు కదా, మర్యాద లేదు ప్రజల ప్రాణాల మీద, ఏమనాలి ఇంతకన్నా? రైట్. ఎస్ ప్రకాష్ గారు, కేంద్రం పూర్తిగా తప్పుడు అడుగు వేసింది, రెండో దశ అంచనాలో ఘోర వైఫల్యం చెందింది అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కేంద్రాన్ని గురించి వ్యాఖ్యానించారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రాలపైన కేంద్రం పెద్దలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా కేంద్రం స్పందించాలి, విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా అందించాలి, తర్వాత వ్యాక్సిన్లు కావచ్చు, తర్వాత ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించాలి, ఆ రకమైన చర్యలు తీసుకోవాలనేది నిన్న వారు చేసినటువంటి డిమాండ్. ఫైనల్గా చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఈటల రాజేందర్ గారు చెప్పింది కానీ, ఇప్పుడు భరత్ కుమార్ గారు చెప్పింది కానీ ప్రతి అక్షర సత్యం అండి. అది మూల్యం కూడా బీజేపీ చెల్లించుకోబోతున్నది. ఇవాళ నాగార్జున సార్లో ఆ పార్టీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో కూడా ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నది. మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 4 రాష్ట్రాలు ఇవాళ వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారు, ప్రజలను కోసపుచ్చుకుంటే ప్రజలు వాళ్లకు రిప్లై కూడా ఆ రకంగానే ఇస్తారు. ఇవాళ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, కోవిడ్ మొదటి దశలో కానీ ఇప్పుడు 2వ దశలో కానీ ప్యారిస్ అండ్ ఇటలీ ఈ 2 నగరాలలో అక్కడున్న హాస్పిటల్స్ అన్నీ కూడా దేశస్తులకే రిజర్వ్ చేశారు. వేరే దేశం వాళ్ళకు ఎవ్వరికి కూడా నో ఎంట్రీ, అంటే వాళ్లకు డాక్టర్ సౌకర్యం లేదు, మందుల సౌకర్యం లేదు. ఏమన్నా అంటే ఏమంటారంటే, ముందు మా దేశ ప్రజలను మేము కాపాడుకోవాలి, ఆ తర్వాతనే ఏ దేశం వాళ్ళైనా అని చెప్పేసి. అంటే ఆ దేశాలేమో వాళ్ళ ప్రజల పట్ల అటువంటి ప్రేమ మమకారాలు చూపెడుతూ ఇతర దేశస్తులు నో అని చెప్తుంటే, భారతదేశంలో మన దేశ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఇవాళ భూటాన్కి వీళ్ళు సప్లై చేసిన వ్యాక్సిన్ వల్ల, రెమ్డెసివిర్ వ్యాక్సిన్ ఈ రెండింటి వల్ల భూటాన్ ప్రజలంతా కూడా ఇవాళ మాస్కులు ధరించాల్సిన అవసరం లేని పరిస్థితికి వాళ్ళు ఒక హెర్డ్ ఇమ్యూనిటీ అనేది అక్కడ డెవలప్ అయింది. ఇజ్రాయెల్లో చూసాం మనం, దేశ ప్రజలందరికీ కూడా వాళ్ళు వ్యాక్సినేషన్ చేశారు. మాస్కులు పెట్టుకోవద్దు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. ఇవన్నీ చూస్తూ కూడా ఎంతసేపు ఏంటంటే కంపెనీల లాభాల మీద దృష్టే తప్ప, ప్రైవేటైజేషన్ మీద దృష్టే తప్ప, మరి ప్రభుత్వ రంగంలో మనం డెవలప్ చేద్దాం. ఇప్పుడు నాసాతో పోటీ పడుతూ ఇవాళ స్పేస్ షటిల్స్ ను మనం అంతరిక్షంలోకి పంపిస్తా ఉన్నాం. అంగారక గ్రహం లాంటి గ్రహాల మీద మానవ ఉనికి మనుగడ కోసం మనం ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ భూతో పాటు ఐడిపిఎల్ లాంటి సంస్థలను తెరిపించుకొని అందులో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో నిర్లిప్తత వహిస్తున్నది? ఎంతసేపు భారత్ బయోటెక్కే లాభాలు పోవాలా? మన ప్రభుత్వ రంగంలో చేయకూడదా? ఇవన్నీ ఎవరు కనుక్కొని కొత్త విషయాలు కాదు కదా. రెమ్డెసివిర్ అనేది చాలా కాలం నుంచి ఫ్లూ జలుబు వచ్చినప్పుడు ఇస్తా ఉన్న ఒక యాంటీవైరల్ డ్రగ్ అది, ఇంజెక్షన్ అది. అదేవిధంగా ఇవాళ వ్యాక్సిన్ విషయానికి వచ్చినప్పుడు మన దగ్గర అద్భుతమైన సంస్థలున్నాయి, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇవాళ మన తార్నాకలో ఉన్న ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సిన సైంటిస్టులు ఉన్నారు. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎంతసేపు ప్రైవేట్ వాళ్ళకే లాభాలు కట్టబెట్టాలనే మోడీ ఆలోచన తప్ప వేరే లేదు. ఇవాళ ఖచ్చితంగా బీజేపీ ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నందుకు, ప్రజల గాలికి వదిలేసినందుకు ప్రజల ప్రాణాలను వారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు, మీరు నివాసం నుంచి మాకు లైవ్లో అందుబాటులో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ భరత్ కుమార్ గారు. రైట్. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.